అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సందర్బంగా తిరుపతికి వచ్చి పాదయాత్ర చేసిన రైతులను అభినందించారు హీరో శివాజీ. తెలుగు జాతిలో పూర్తి స్థాయిలో చైతన్యం వచ్చి అరాచకాయాలను తిప్పికొట్టిన నాడే తెలుగు రాష్ట్రం బాగుపడుతుందని అంటున్న హీరో శివాజీతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. పాదయాత్ర ముగింపు వచ్చింది. తిరుపతిలో అమరావతి జేఏసీ రైతుల సభ రేపు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలోకి వచ్చిన అమరావతి రైతుల పాదయాత్రికులకు మద్దతుగా హీరో శివాజీ ఇక్కడికి వచ్చి వారికి తన నైతిక మద్దతు తెలపడం కాకుండా వారితో పాటు వారి కష్ట నష్టాలు కూడా తెలుసుకున్నాడు. మనతో మాట్లాడడానికి హీరో శివాజీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి. సార్ చెప్పండి. ఇన్ని రోజుల పాటు 44 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 45 రోజులు శ్రీవారిని దర్శించుకున్న పాదయాత్రికులు మహిళా రైతులు చాలా కష్టాలు పడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా అమరావతి ఏకైక రాజధాని లక్ష్యంతో వీరు చేస్తున్న పాదయాత్రకు మీరు పలుసార్లు నైతిక మద్దతు పలకడమే కాకుండా వారితో పాటు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకుంటున్నారు? ఏమీ తీసుకోలేదు ప్రభుత్వం. ఏం తీసుకోలేదు. మీరు మాట అన్నారు ఎన్నో కష్టాలు పడి నడిచారు. లేదు, ఎన్నో కష్టాలు పెట్టారు, ఇష్టపడి నడిచారు. అమరావతి కోసం ఇష్టపడి నడిచారు. 80 ఏళ్ళు 75 ఏళ్ళు ఒక్కొక్కళ్ళు 90 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇష్టపడి నడిచారు. ప్రాంతం కోసం నడిచారు, రాష్ట్రం కోసం నడిచారు. ఎవరి కోసం నడవలేదు. వాళ్ళు రాబోయే తరాల కోసం నడిచారు. మన వాళ్ళకి ఏదో ఆస్తులు ఇస్తామనేది కాదు. మనవాడికి మంచి రాష్ట్రాన్ని ఇస్తే వాడికి ఉద్యోగాలు వస్తాయి, వాడికి కంపెనీలు వస్తాయి, రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళ తరాలు బాగుంటాయి. అందుకోసం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకోరు. ఇది అలా నలుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది, అక్కడ ఇంకోటి చేపిస్తున్నారు వాళ్ళు. ఇట్లా రకరకాలు జరుగుతూనే ఉంటాయి. తప్పితే నిజంగా ఆలోచించి ఒక సరైన మార్గంలో సరైన పద్ధతిలో చేద్దామనుకుంటే దాని పరిస్థితులు ఇలా ఉండవు. ఇవాళ నేను మన సోదరులది అక్కడ ఇంకో ర్యాలీ జరుగుతుంది. తప్పులేదు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చేయడంలో ఎటువంటి తప్పు లేదు. మరి అక్కడ పోలీసులు లేరా? ఎక్కడ ఎందుకు పెట్టారు పోలీసులనే? అక్కడ మాస్కులు లేవే? ఇక్కడ పెట్టారు మాస్కులు. ఎవరైనా అందరూ ఒకటే. ఇవాళ ఈళ్ళకి దెబ్బ తగిలింది, రేపు వాళ్ళ దెబ్బ తగిలింది, ఇందులో ఇంకోటి దెబ్బ తగిలింది. ప్రాంతం అంతా ఒకటే. మన అందరం తెలుగు వాళ్ళం. మనకు హక్కులు కొన్ని ఉంటాయి, వాటిని సాధించుకోవటం వాళ్ళు వచ్చారు. నేను అసలు అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కనీసం అలాగైనా చైతన్యం వస్తుంది, అలాగైనా నిజం తెలుసుకుంటారని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వాళ్ళ యాత్రను కూడా నేను ఆహ్వానిస్తున్నా. ఇందులో ఏం తప్పలేదు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం 30,000 మంది రైతుల్ని మీరు ఈ రోజున రోడ్డును పడేశారు. దాని గురించి ఆలోచించమని అడుగుతున్నారు అందరూ కూడా. దాని గురించే కాకుండా దాని ద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అమరావతికి ముడిపడి ఉంది. తప్పితే మూడు ముక్కలుగా చేస్తారు. అయ్యే పని కాదు, రేపు మాట్లాడతాను. ఎన్నికల ముందే మీరు ఈ విషయాన్ని చెప్పారు, రాష్ట్రం ముక్కలు కాబోతుంది అనే విషయాన్ని. కానీ అప్పుడు ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మీరు చెప్పింది తూచా తప్పకుండా జరుగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి? భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు లేదు. ప్రజలు ఆలోచించుకోకుండా గనక ప్రజలు ఎవరినైతే నాయకులుగా చూడాలనుకుంటున్నారో వాళ్ళకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోకుండా ఎవడైతే గట్టిగా డబ్బు పెడతాడో వాడిని తీసుకుందాం అనుకుంటే ఈ రాష్ట్రం ఇంకో 10 ఏళ్ళైనా సరే ఇలాగే తగులుడిది. అవతలాడు ఖర్చు పెట్టి గెలిచాడు, రేపు ఈడు ఖర్చు పెట్టి గెలుస్తాడు. వాడు డబ్బుల కోసం సంపాదించుకున్నాడు, ఈడు ఈ డబ్బుల కోసం. అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.